Hi everyone, welcome to Pumpkin's Kitchen. So friends, ee roju beetroot fry chesi chupistanu. Idi healthy ga untundi, tasty ga kuda untundi. So first of all manam oil teskovali. Oil anta spread cheyali. Chesina tarvata oka 4 5 garlic rebel mukkalga cut chesi veskovali. Tarvata chana dal, chenaga pappu, జీలకర్ర కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయాలండి. అరోమా వచ్చే వరకు కొంచెం చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 2 వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఆర్ ఆనియన్స్, ఆనియన్ ఒక చిన్న సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు ఈ ఫ్రైలో. సో దాన్ని బాగా రోస్ట్ చేయాలి. చేసిన తర్వాత కొంచెం పసుపు, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలపాలి. పైనుంచి కొంచెం వాటర్ చిలకరిస్తా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బీట్రూట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అది తొందరగా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. సో కొంచెం చిలకరించి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. సో తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మనకి కుక్ అయిందో లేదో కూడా అండి మనం ముట్టుకుంటే తెలిసిపోతుంది, కుక్ అయితే అలా విరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తగినంత కారం వేసి బాగా కలపాలి. సో దీంట్లో ఫైనల్గా మనం ఏంటంటే కొంచెం కారం వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలకు కుక్ చేద్దాం. మీన్వైల్ మనకి పీనట్స్ ఉంటాయి కదా, పల్లీలు వేయించిన పల్లీలు తీసుకోవాలి, పొడి చేసుకోవాలండి, క్రష్ చేసుకోవాలి. బాగా పౌడర్ మాత్రం చేయొద్దు, చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి. సో ఆ వాటిని దానిలో వేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ పల్లీల పౌడర్ వేయాలి. వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అండ్ ఫైనల్గా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి, ఇది వేయడం వల్ల మనకి ఇంకా రుచి పెరుగుతుందండి కర్రీకి. సో ఈ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ కొబ్బరి స్వీట్నెస్, పల్లీలు ఆ పలుకులు అదంతా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. స్పెసిఫిక్గా మనకి రోటీస్, కర్రీస్ ఆర్ రైస్ ఎనీ ఐటమ్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, హెల్తీ వైజ్ కూడా చాలా మంచిది. సో దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. అంతా డిష్ అవుట్ చేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం కొబ్బరి వేసుకున్నాను. సో మన కోకో పీనట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ.